ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికార్జ్ పలువురు పాల్గొన్నారు. నాటి కాలంలో 19వ శతాబ్దంలో సమసమాజ స్థాపనకే మొట్టమొదటిసారిగా నడుంకట్టినటు ఏకైక వ్యక్తి జ్యోతిరావు బాబా జ్యోతిరావు పూలే. అప్పట్లో మనకి ఎక్కువగా కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు ఎక్కువగా ఉన్న సందర్భంలో స్త్రీకి విద్య అనేది అసలు లేకుండా వంటింటికి మాత్రమే పరిమితమైన సందర్భంలో స్త్రీ విద్య ద్వారా గానీ అభివృద్ధి సాధిస్తాము. అంతేకాకుండా వితంతువులకి పునర్వివాహం చేయడంలోనూ వితంతువులను చాలా దారుణంగా మనకు తెలుసు సతీ సహగమనము ఇలాంటివి ఎక్కువగా ఉండే సందర్భంలో సతీ సహగమనాన్ని రూపుమాపి అలాగే వితంతులకు పునర్వివాహం చేయాలనే విషయంలోనూ స్త్రీ యొక్క విద్య పట్ల కూడా అది ఎంతో కృతనిశ్చయంతో ఉండి తన భార్యకి విద్య నేర్పిస్తూ అలాగే పాఠశాల 1848లోనే పాఠశాలను స్థాపించి ఆ రోజుల్లో ఎక్కడా కూడా విద్య నేర్పించడానికి టీచర్స్ మహిళా టీచర్లు కరువైన సందర్భంలో భార్యని టీచర్గా ప్రవేశపెడుతూ స్త్రీలకు అనేక మందికి విద్య నేర్పిస్తూ విద్య ద్వారాగానే మనం సమసమాజ స్థాపన స్థాపిస్తామని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి. మరి 100 ఇయర్స్ 200 ఇయర్స్ దాటినా కూడా ఇంకా మరి వారిని మనం తలుచుకుంటున్నామంటే అప్పటి యొక్క మంచి మంచి పనులని మరి ఈరోజు కూడా నాయకులు కూడా గుర్తించాలి. అలాగే ఎప్పుడైతే వారి యొక్క అడుగు జాడలు నడుస్తున్నామనడానికి ఏదో వర్ధంతి రోజున జయంతి రోజున మనం తలుచుకోవడం కాకుండా వారి యొక్క సద్భావాలను మనం అందరం కూడా తెలుసుకొని తదనుగుణంగా కూడా పరిపాలన సాగించినట్లయితే తప్పకుండా మరి సమసమాజ స్థాపన స్థాపించబడుతుంది. అలాంటప్పుడు